తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. చక్రస్నాన ఘట్టాన్ని వేద పండితులు మంత్రోచ్చరణ నడుమ కన్నుల పండువగా నిర్వహించారు. కలియుగ వైకుంఠ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరి అంకమైన చక్రస్నాన ఘట్టాన్ని వేద పండితులు మంత్రోచ్చరణల నడుమ కన్నుల పండుగగా నిర్వహించారు. 9 రోజులుగా తిరుమాడ వీధుల్లో వివిధ వాహనాలపై విహరించి భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు సేద తీరేందుకు చక్రస్నానం నిర్వహించడం ఆనవాయితీ. రాత్రి ఆలయంలో ధ్వజావరోహణం చేయడంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు శ్రీవారు వివిధ రూపాల్లో తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. పెదశేష వాహనం, చినశేష వాహనం, సింహ వాహనం, కల్పవృక్ష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, సూర్యప్రభా వాహనం, అశ్వ వాహనాలపై తిరుమలేశుడు భక్తులకు దర్శనమిచ్చారు. ఇక బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయని టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు మెరుగైన సేవలు అందించిన టీటీడీ వివిధ శాఖల సిబ్బందిని అభినందించారు. రద్దీ ఎక్కువగా ఉన్నా భక్తులు సంయమనం పాటించి స్వామివారి దర్శనం చేసుకున్నారన్నారు. గతేడాది 5,08,000 మంది దర్శనం చేసుకోగా ఈ ఏడాది 7,07,000 మంది శ్రీవారి దర్శనం చేసుకున్నారని ఈవో తెలిపారు. సోమవారం ఒక్కరోజే 105,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారని అన్నారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో 3,23,000 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించగా గతేడాది 2,17,000 మంది తలనీలాలు సమర్పించారని వెల్లడించారు. ఈ ఏడాది భక్తులకు 34,00,000 లడ్డూలు అందించగా గతేడాది 24,00,000 లడ్డూలు అందించామన్నారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో 18 రాష్ట్రాల నుండి 357 కళాబృందాలు పాల్గొన్నాయని తెలిపారు. వచ్చే ఏడాది 25 రాష్ట్రాల నుండి ఉన్నత స్థాయి కళాకారులను రప్పిస్తామని ఈవో తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 20,50,85,000 హుండీ ఆదాయం వచ్చిందని అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఇక ఇవాళ్టి నుంచి ఆర్జిత సేవలు ప్రత్యేక దర్శనాలను పునరుద్ధరిస్తున్నట్లు టీటీడీ తెలిపింది.